అసలు ఆనాపాన సతి అనేది అసలు బేసికల్లీ ఏంటండి అసలు ఆనాపాన సతి అంటే ఇది ఇస్ పాళీ భాష పాళీ పాళీ భాష అంటే సంస్కృతానికి అది సంస్కృతం పండిత జన భాష ఆ రోజుల్లో పామన జన భాష పాళీ ఓ సో ఆ కామన్ మ్యాన్ ని ఆ భాషను ఎంచుకొని బుద్ధుడు తన ప్రవచనాలని కామన్ లాంగ్వేజ్ లో పెట్టాడు పండితుల భాషకు దూరంగా పామన భాషకు దగ్గరగా పాళీ భాషలో బుద్ధుడు ఏదైతే చెప్పాడో ఈ పదము బుద్ధుడు ఉపయోగించిన పదం మొట్టమొదటిసారి ఆనాపాన సతి ఆన అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకొని ఉండడము మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనం కూడుకొని ఉండడము అని చెప్పేసి గౌతమ బుద్ధుడు అనాదిగా ఉన్న ప్రక్రియకి మొట్టమొదటిసారి ఆ యొక్క పదజాలాన్ని చేకూర్చాడు దానికే మీరు శ్వాస మీద ధ్యాస అనే ఒక సింపుల్ ఫారం లోకి మీరు తీసుకొచ్చారు ఇప్పుడు పాళీ భాష లేదు కదా ఇప్పుడు తెలుగు కదా కనుక దానికి సమాంతరమైన పదజాలము శ్వాస మీద ధ్యాస అంటే ఇప్పుడు బుద్ధుడు నా దృష్టిలోనూ ఒక ప్రయోగశాల లాగా తన జీవితాన్ని ఒక ప్రయోగశాల చేసి ఎందుకంటే సార్ ధ్యానంలో రకరకాల ధ్యానాలను గురించి వింటున్నాం ఉంటాయి ఎప్పుడు ఉంటాయి రకరకాల మనస్తత్వాలు ఉన్నాయా లేదా ఉన్నాయి హృదయంలో ఉన్నాయా లేదా ఉన్నాయి కలియుగంలో ఉన్నాయా లేదా ఇండియాలో ఉన్నాయా లేదా కనుక రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి సహజం అది ఓ ఇప్పుడు దాంట్లో శాస్త్రీయమైన విధానంగా ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి అనేది చాలా సింపుల్గా స్వీట్గా సులభంగా ఫలితాలు ఇచ్చే విధంగా కనిపిస్తుందేమో అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేము భావిస్తున్నాం నిజంగా దీంట్లో అంటే శాస్త్రీయమైన దృక్పథం ఉందండి దీంట్లో సైంటిఫిక్గా శాస్త్రీయం అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి అండర్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఓకే నువ్వు టెంపరేచర్ మార్చాలనుకో ప్రెషర్ మార్చాలనుకో ఏ ప్లస్ బి విల్ గివ్ యూ డి ప్లస్ ఈ ఇంకొంచెం టెంపరేచర్ ప్రెషర్ మారితే ఏ ప్లస్ బి విల్ గివ్ యూ ఎక్స్ ప్లస్ వై ఇవన్నీ శాస్త్రీయమే మీరు ఒక మంత్రం చెప్పారు ఒక మంత్రం ఒక ఉపాసన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది అది శాస్త్రీయం కాదా ఓకే లేకపోతే నేను మీరు నా గురువు గారు నేను మీకు సేవ చేశాను ఓకే సేవ చేస్తే మీరు నాకు నాతో పాటు అన్ని ఊరు తిప్పారు నాకు ఆ లాభం వచ్చింది అది శాస్త్రీయమే కదా ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుందో అది శాస్త్రం అలాగే బుద్ధుడు చేసింది ఏంటంటే శాస్త్రం వెనకాతల శాస్త్రాన్ని కనుక్కున్నాడు సార్ శాస్త్రం శాస్త్రం వెనకాతల ఉన్న శాస్త్రాన్ని కనుక్కున్నాడు అది ఆయన గొప్పతనం కనపడే శాస్త్రం ఒకటి ఉంది కనపడని శాస్త్రం ఒకటి ఉంది ఈ కనపడే శాస్త్రం వెనకాతల ఉన్న కనపడని శాస్త్రాన్ని ఆయన తన దివ్యచక్షు ద్వారా తెలుసుకున్నాడు అంతర్దృష్టి అక్కడ దాకా పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఈ శ్వాస మీద ధ్యాసం కనుక్కున్నాడు